ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన దేవాతి దేవునికి నేను ఎంతైనా ఋణస్థుణ్ణి. అలాగే నా పరిచర్యను ప్రేమించి మరి ఈ పరిచర్యలో నాకు అండగా నిలబడిన మా ప్రియులు హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపుల ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజున మా సేవ, మా పరిచర్య, టీవీ పరిచర్య ఈ రీతిగా కొనసాగడానికి వారి ప్రోత్సాహము, వారి సహాయము ఎంతగానో ఉంది. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుణ్ణి సేవ చేయాలని, తర్ఫీదు బైబిల్ ట్రైనింగ్ పొందాలని ఎవరైనా ఆశపడి ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీకు అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. మరి పనివారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే వారిని తయారు చేయటానికి మనం కూడా మన వంతు ప్రయత్నము, మన వంతు సహకారము మనం చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మలో భారం కలిగిన సేవకులు ఉన్నారు, ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్యలు ఉన్న సేవకులు అనేక మంది ఉన్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దీనుడికి దేవుడు ఇచ్చిన పరిచర్య మరి సేవకులను తయారు చేయాలని ఒక దర్శనం ద్వారా మరి బైబిల్ కాలేజీ ప్రారంభించి సుమారుగా ఇప్పటికి 200 మందిని తయారు చేయటం జరిగింది. సేవకులుగా వారు ఆయా ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారుగా ఖమ్మం, చెన్నై పట్నం, అలాగే చిలకలూరుపేట, విజయవాడలో మరి సుమారుగా 200 మంది ట్రైనింగ్లో ఉన్నారు. మా పరిచర్య కొరకు, బైబిల్ కాలేజీల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందిని సేవకులను తయారు చేయాలని మరి మా దర్శనాన్ని బలపరచాలని కూడా ప్రత్యేకంగా మేము మనవి చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నదని ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన ఈ ఒక్క వచనంలో దేవుడు అనేక మర్మములు దాచి ఉంచాడు. వాటిని మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ జ్ఞానమును గురించి మనము చదివాము. జ్ఞానము ఆ యాకోబు పత్రికలో 2 రకాలుగా చూపిస్తూ ఉన్నాడు భక్తుడు. ఒక జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము, మరొక జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము. పరలోక సంబంధమైన జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము సాతాను దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. కాబట్టి దానికి దయ్యపుల జ్ఞానమని పేరు పెట్టారు. ఈరోజున ప్రతి మానవుడు కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు, జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానము ద్వారా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆ జ్ఞానాన్ని మంచి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు, కొంతమంది ఆ జ్ఞానాన్ని వినాశనం కొరకు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. కొంతమంది జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది వారి సొంత ఆలోచన ప్రకారంగా జ్ఞానవంతులుగా మరి తయారవ్వాలని, అలాగే జ్ఞానాన్ని సంపాదించుకొని
ఒక గొప్ప ధనవంతులుగా లేదు ఒక గొప్ప వ్యక్తులుగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అలాగే ఈ జ్ఞానాన్ని కొంతమంది మంచి కార్యముల కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు, కొంతమంది ఆ జ్ఞానాన్ని చెడు కార్యాలు కూడా ఉపయోగిస్తున్నారు. దేవుని వాక్యంలో జ్ఞానం గురించి మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి పరలోక సంబంధమైన జ్ఞానము పొందుకోవాలి అనంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము పొందుకోవాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పరలోక జ్ఞానము పొందుకుంటారు. ఆ పరలోక జ్ఞానము పొందుకున్నవారు భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో జ్ఞాని అని పిలువబడిన ఒక వ్యక్తిని మనం చూస్తాం, సొలొమోను. ఆయన రాజ్య పరిపాలనకి వచ్చినప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు, ఒక దర్శనాన్ని ఒక కలను చూశాడు. ఆ కలలో దేవుడు సొలొమోను అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో, నేను అది నీకు అనుగ్రహిస్తాను అన్నప్పుడు సొలొమోను దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని అడిగాడు. అయ్యా, ఈ నీ ప్రజలైనటువంటి ఇస్రాయేలు ప్రజల్ని పరిపాలించాలి అనంటే నా జ్ఞానం సరిపోదు, నా బుద్ధి సరిపోదు, నా వివేకము సరిపోదు, కాబట్టి నా జ్ఞానంతో నేను వీరిని నడిపించలేను, కాబట్టి నీ పరలోక జ్ఞానము ఆ వివేకము ఆ బుద్ధి నాకు దయచేయి అని దేవుణ్ణి అడిగాడు. ఎప్పుడైతే ఈ వరం అడిగాడో దేవుడు కూడా సంతోషించాడు. ఎందుకంటే రాజులు సహజంగా ఏం కోరుకుంటారంటే రాజ్యాలు కావాలని కోరుకుంటారు. రాజులు ఏం కోరుకుంటారంటే నా శత్రువుల ప్రాణాలను కోరుకుంటారు. అంటే ఆ రాజ్యంలో చుట్టుపక్కల రాజ్యాల్లో ఇక అతనికి ఎదురు ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, అతను ఎదిరించేవారు అతనికి ఎదురు నిలబడేవారు ఉండకూడదని ప్రతి రాజు కూడా కోరుకుంటాడు. అలాగే ధన సమృద్ధిని కూడా కోరుకుంటాడు రాజు. ఎందుకంటే ఆ దేశంలో బంగారము లేదా ఆ దేశంలో ధన సమృద్ధిగా ఉంటే ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, కాబట్టి ఆ ప్రజలు రాజును ప్రేమిస్తారు, రాజుకు లోబడి ఉంటారు, ఆ రాజ్యము దీవించబడుతుందని ప్రతి రాజు కోరుకుంటాడు. కానీ సొలొమోను అవన్నీ కోరుకోలేదు, కానీ జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడు సంతోషించి అవి నువ్వు అడగకపోయినను అవి కూడా నీకు అనుగ్రహిస్తాను, ఘనతనిస్తాను, ధనమునిస్తాను, నీ శత్రువుల రాజులను కూడా నీకు అప్పగిస్తాను. అలాగే నువ్వు అడిగినటువంటి ఆ బుద్ధి లేదా ఆ జ్ఞానము ఆ వివేకము కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో జ్ఞాని అని పిలువబడిన సొలొమోను, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న ఆ సొలొమోను కొద్ది కాలానికి ఆ జ్ఞానాన్ని పాడు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని ఆయన సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని సొలొమోను చివరికి దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో వాటన్నిటిని చేశాడు. చివరికి భార్యల మాటలు విని విగ్రహారాధికుడైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఒక చెడు సాంప్రదాయాన్ని క్రైస్తవ జీవితాల్లో చూపించినట్టుగా బైబిల్లో చూస్తున్నా. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజున దేవుడు అనేక మందికి అనేక విధాలుగా జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వివేకాన్ని ఇస్తున్నాడు, బుద్ధిని ఇస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మీకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, జ్ఞానము దయచేస్తాడని దేవుని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. కానీ జ్ఞానం పొందుకున్న మనము సొలొమోనులాగా జ్ఞానాన్ని దుర్వినియోగపరచుకోకుండా దేవుని కొరకు ఉపయోగించాలని నేను మనవి చేస్తూ, ప్రియా దేవుని విడలారా,
జ్ఞానంలో ఉన్న కొన్ని లక్షణాలను పరిశీలన చేద్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని మనము ధ్యానం చేద్దాం. అటువంటి జ్ఞానము పొందుకొని అటువంటి అనుభవాలు పొందుకొని దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ మరి దేవుని కొరకు మనం కార్యాలు చేయటానికి ముందుకు వెళ్ళాలి అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. జ్ఞానం ఉండటము మంచిదే, కానీ ఆ జ్ఞానాన్ని మనము దుర్వినియోగపరచకూడదు. ఆ జ్ఞానం ద్వారా సంఘమునకు సమాజమునకు చెడును మనము చూపించకూడదు, చెడును మనము ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఒక వస్తువు ఉంటుంది, ఉదాహరణకి మనము ఒక బ్లేడ్, ఆ బ్లేడు ఆపరేషన్ చేయడానికి ఉపయోగించవచ్చు, అదే బ్లేడు ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయటానికి కూడా ఉపయోగించు. అంటే ఆ వస్తువు ఉపయోగించే విధానమును బట్టి ప్రాణము ఇవ్వచ్చు, ప్రాణము తీయవచ్చు. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు సరియైన మార్గంలో నీవు వాడుకోగలిగితే అది నీకు ఆశీర్వాదము, సంఘానికి సమాజమునకు కూడా అది ఆశీర్వాదము. కానీ ఆ జ్ఞానాన్ని నీవు చెడు కార్యముల కొరకు, చెడు విషయాల కొరకు నీ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే సంఘమునకు సమాజమునకు కూడా అది కీడు కలిగిస్తుందని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ జ్ఞానంలో ఉన్న కొన్ని లక్షణాలను, జ్ఞానంలో ఉన్న కొన్ని అనుభవాలను మరి మనం ఒక్కొక్కటిగా మరి ధ్యానం చేద్దాం. ఈ చదువుబడిన వాక్య భాగంలో జ్ఞానంలో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే పవిత్రత. క్రైస్తవ జీవితంలో ప్రియ దేవుని బిడలారా, జ్ఞానము కలిగిన వారు లేదు పరలోక జ్ఞానము పొందుకున్నవారు ఏ అనుభవం కలిగి ఉంటారు అనంటే పవిత్రత కలిగి జీవిస్తారు. దేవుడు కోరుకునేది కూడా పవిత్రతను కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకునేది కూడా పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అంటే నువ్వు ఆ పొందుకున్న ఆ జ్ఞానం ద్వారా నీ జీవితాన్ని నువ్వేం చేయాలంటే పవిత్రపరచుకోవాలి. ఈ రోజున చాలామంది ఆ జ్ఞానమును ఉపయోగించి అపవిత్రులైపోతూ ఉన్నారు. సొలొమోను జీవితం కూడా అలాగే, జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఆ జ్ఞానం ద్వారా అపవిత్రుడైపోయాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, దేవునికి దూరమైపోయాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారిలో కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, దేవుడు మనకు వివేకాన్ని ఇచ్చాడు. ఏది మంచో ఏది చెడో అది తెలుసుకునే అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము బుద్ధి వివేకములను జ్ఞానములను కలిగి మంచి నిర్ణయాలు తీసుకొని మన జీవితాలను దీవెనకరంగా నడిపించుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా అజ్ఞానంలో ఉండి జ్ఞానాన్ని దుర్వినియోగపరుచుకొని చెడు మార్గంలో అపవిత్రమైన మార్గంలో ఉంటే నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మార్గంలో నుంచి అపవిత్రతలో నుంచి పవిత్రతలోకి రావాలి అని, ఆ పరలోకపు జ్ఞానము పొందుకొని నీవు ఆశీర్వదించబడాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానంలో ఉన్న ఆ మొదటి మాటను, పవిత్రత అనే మాటను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రత లేదు పరిశుద్ధత అనేది దేవుడు కోరుకున్నది, దేవుడు కలిగి ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువును కలుసుకోవాలంటే, ప్రభువును చూడాలి అనంటే మనము పవిత్రత అనుభవం కలిగి ఉండాలి, పరిశుద్ధత అనుభవం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవునియందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని మనము గమనించవచ్చు. ఏబు అనే ఒక దైవజనుడు లేదు సేవకుడు ఉన్నాడు. దేవునియందు భయభక్తులు కలిగి జీవించాడు, మంచి సాక్ష్యం కలిగి జీవించాడు, ప్రార్థన జీవితం కలిగి జీవించాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, న్యాయముగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, చెడుకు దూరంగా, పాపానికి దూరంగా. కొన్ని శ్రమలు వచ్చాయి,
కొన్ని బాధలు వచ్చాయి, కొన్ని శోధనలు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో తను తను మరి తన పరిశుద్ధతను గురించి, తన పవిత్రతను గురించి ప్రశ్నించుకుంటున్నాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాను కదా, పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నాను కదా, పాపానికి దూరంగా చెడుకు దూరంగా జీవిస్తూ ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ అనుభవాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు అనే నిట్టూర్పుల్లో వేదనలో ఏమో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, మీలో కూడా ఈ నిరాశ ఉండొచ్చు, కొందరిలో ఈ అనుభవాలు ఉండొచ్చు. మొదటి నుంచి దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం, ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం, పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నాం, సాక్షి కలిగి జీవిస్తూ ఉన్నాం, దేవునికి ఇవ్వడంలో కానీ సేవకుడికి ఇవ్వడంలో కానీ మేము ముందు ఉంటున్నాం. ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ శోధనలు అని నిరాశ అనుభవాల్లో ఉన్నవారు కూడా ఉండొచ్చు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నిరాశ పడొద్దు. దేవుడు రెండంతల ఆశీర్వాదాలు ఇవ్వటం కొరకు ఒకవేళ నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడేమో, దేవుడు ఇంకా నిన్ను ఏవులాగా దీవించాలి అని ఒకవేళ దేవుడు నిన్ను ఆయన చేతుల్లో చిక్కుతున్నాడేమో, ఇంకా ఆయన సారూప్యం లేకి నువ్వు మార్చబడాలని, ఇంకా వాక్యంలో ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు లోతైన అనుభవంలోకి నడిపించబడాలి అని ఒకవేళ దేవుని చిత్తమేమో, దేవుని చిత్తానికి లోబడు కానీ నిరాశలో దేవునికి దూరం అవ్వద్దు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏబు కూడా ఆ అనుభవాల్లో ఉన్నాడండి, ఏబు కూడా అనుభవాల్లో ఉన్నాడు. దేవుళ్ళు ఉన్నవారికి శ్రమలు రావు అనుకోకమ్మాకండి, దేవుళ్ళు ఉన్నవారికి శోధనలు రావు, కష్టాలు రావు అని అనుకోవద్దండి. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, అన్నీ బాగుండాలి, అన్నీ సుఖంగా ఉండాలి అని అనుకోవద్దండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని నష్టాలు వస్తాయి, దేవుళ్ళు ఉన్నప్పుడు కొన్ని నిందలు భరించాల్సి వస్తుంది, దేవుళ్ళు ఉన్నప్పుడు కొన్ని అవమానాలు పొందవలసి వస్తుంది. కానీ వాటన్నిటిని బట్టి దేవుని మనం స్తుతించాలి, వాటన్నిటిని బట్టి దేవుని మనము మహిమపరచాలి, ఇంకా క్రీస్తులో ఇంకా ఏరుపారిన అనుభవంలోకి మనం వెళ్ళాలి. అప్పుడే లోతైన అనుభవంలో ఉన్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమో అటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ కన్నిటి తుడవడానికి ఆయన ఇష్టపడతాడు, నీ శ్రమంలో నీకు తోడై ఉంటాడు. కుంగిపోవద్దు, దిగులుపడద్దు. ఆ ఏబు మాట్లాడుతున్నప్పుడు తన స్నేహితులు ఏబుని హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఒక మాట అంటారు. ఆ ఏబు గ్రంథము మనం గమనించినట్లయితే 25:6 ఒక మాట అంటారు. 25:6 మనము గమనించినట్లయితే, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. అయ్యా, నువ్వు పవిత్రుడు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భక్తి కలిగిన వాడు అని నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాను కాబట్టి నేను జ్ఞానవంతుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ భూలోకంలో ఏ నరుడు, పురుగు వంటి నరుడు ఎవడు కూడా పవిత్రుడు కానేరడు అని ఏబును వారు హేళనగా మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ, నిజమే పురుగులాంటి నరులమైన మనము, ఈ మానవులము తల్లి గర్భంలోనే పాపంలో జన్మించిన మనము ఎవరు పవిత్రులు కాదు. కానీ ఆ అపవిత్రమైన జీవితాలు కలిగిన మనలను పవిత్రులు చేయటం కొరకు ఆ ప్రభువే మానవుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పవిత్రులు చేయటం కొరకు ఆయన ప్రాణం విడిచాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మానవుడు పవిత్రుడిగా మార్చబడడానికి కొన్ని అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. ఒక్కొక్క అనుభవాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. నిజమే, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు, అందరం పాపమే. అందుకే యోహాను పత్రిక 1 అధ్యాయంలో అంటాడు, పాపము చేయలేదని
చెప్పుకునే ఎడల దేవుడిని అబద్ధికుండు చేస్తున్నట్టుగా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను కాదనట్లేదండి, కానీ అపవిత్రుడైన మానవుణ్ణి పవిత్రుడిగా చేయటానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా పాపంలోనే ఇంకా శాపంలోనే మన జీవితాన్ని కొనసాగించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది, ఇంకా మనం పాపంలో శాపంలో లోకంలో ఉండాలని కాదండి, అపవిత్రులమైన మనము పవిత్రులుగా మార్చబడాలనేది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, మానవుడు ఏ అనుభవం కలిగి ఉంటే పవిత్రుడు అవుతాడో ఒక రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయము, యోహాను రాసిన పత్రిక 1:7 నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయును. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డల, నిజమే, ఏ నరుడు పవిత్రుడు కాడు, ఏ మనుషుడు పవిత్రుడు కాడు. ప్రతి మనిషి కూడా పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తుంది. అటువంటి వారిని పవిత్రులుగా చేయటం కొరకు ప్రభులు వారి లోకానికి వచ్చి తన యవ్వన కాలంలో తన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో వారు పవిత్రులుగా మార్చబడతారు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆ సిలువ రక్తాన్ని ఆశ్రయించకుండా, ఆ సిలువను గురించి తెలుసుకోకుండా, ఆ సిలువ దగ్గరికి వెళ్లకుండా అనుభవంలో ఇంకా ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపములను ఆయన కడిగి వేస్తాడు. ఆ రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మానవుడు సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదామును సృష్టించుకొని పవిత్రుడిగానే సృష్టించాడు. అక్కడ పాపం లేదు, ఏదైనా తోటలో మరణం లేదు, కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం వలన మరణాన్ని తెచ్చాడు, పరిశుద్ధుడు అపవిత్రుడైపోయాడు. పవిత్రుడేమయ్యాడు అనంటే అపవిత్రుడైపోయాడు. ఆ ఏదైనా తోటలో అపవిత్రమైన ఆ మానవుణ్ణి పవిత్రుడిని చేయటం కొరకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు. ఎవ్వరు కూడా అపవిత్రుడైన మానవుణ్ణి మళ్ళా పవిత్రులుగా మార్చలేకపోయారు. ఇప్పుడు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య జరిగించి సిలువ మరణము ద్వారా, సిలువ రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు, నిన్ను నన్ను పవిత్రపరిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షింపబడకుండా ఎవరైనా ఉంటే ఇప్పుడే దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది పాపక్షమాపణ పశ్చాత్తాపం కలిగి బాప్తిసం తీసుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని, నిన్ను పవిత్రపరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. బాప్తిసము ఆ నీటి ముంచడం ద్వారా, ఆ నీటి ద్వారా నీవు పరిశుద్ధుడు కాలేవు, కానీ అది దేనికి సాదృశ్యం అంటే ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యం. అంటే క్రీస్తులో మనం మరణించాలి, క్రీస్తుతో మనము లేపబడాలి, అప్పుడే మన అపవిత్రత మన పాపము సమాధి చేయబడుతుంది, పరిశుద్ధుని రక్తము ద్వారా మనము పవిత్రులుగా లేపబడతాం. బాప్తిసం పొందిన నీవు 3 అనుభవాలు 4 అనుభవాలు కలిగి ఉండాలి. 1, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. కాబట్టి బాప్తిసం తీసుకున్న నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన రక్త మాంసాలు కూడా పాలిభాగస్థులు అవ్వాలి. యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎవరు నా రక్తమును, నా శరీరమును తిని నా రక్తమును పానము చేస్తారో
అంత్య దినమందు నేను వారిని లేపుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా పాప క్షమాపణ పొందకుండా, ఇంకా రక్తంలో కడగబడిన అనుభవం లేకుండా ఎవరైనా వాక్యం వింటున్న వారిలో ఉంటే, ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, నిన్ను నన్ను పవిత్రులుగా చేయటం కొరకే రక్తం చిందించాడు. సిలువ దగ్గరికి వద్దా. ప్రభువా, నా పాపాలు కడుగయ్యా, నా పాపాలని పవిత్రుడిగా చేయయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. బాప్తిసం తీసుకున్న నీవు, సంఘ క్రమాన్ని పాటిస్తున్న నీవు, సంఘానికి వెళ్తున్న నీవు, బలలో తప్పకుండా నీవు పాలుభాగస్తుడవాలి. ఆ రక్తమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ రక్తమే నిన్ను పరిశుద్ధుని చేస్తుంది, ఆ రక్తమే రేపు అంత్య దినమందు నిన్ను లేపడానికి కారణమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇంకా లోకంలో పాపములో అపవిత్రమైన మాటలతో, అపవిత్రమైన చూపులతో, అపవిత్రమైన తలంపులతో ఇంకా ఎవరైనా జీవిస్తూ ఉంటే, నీ కొరకే అని సిలువలో మరణించాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ రక్షణ కొరకే నువ్వు పవిత్రుడు అవ్వాలి అనే ఆ సిలువలో ఆయన రక్తం కార్చాడయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవని బిడ్డ, ఇంకా ఆ సిలువకు దూరంగా ఉంటే, ఆ రక్తానికి దూరంగా ఉంటే, ఇప్పుడే ఓ తీర్మానం చేసుకో, ఇప్పుడే వాక్ నుంచి ప్రార్థన చేసుకో. అయ్యా, నీ సిలువ రక్తంలో నన్ను కడుగయ్యా, నీ రక్తం ద్వారా నన్ను పవిత్రుడు చేయయ్యా అని ప్రార్థన చేయి. పవిత్రుడు ప్రభుతో ఉంటాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను కూడా ఒక దినాన అపవిత్రమైన జీవితం జీవించిన వాడని, అందరూ ఆశ్రయించుకున్న జీవితం జీవించిన వాడని, కానీ ఒకరోజున ప్రభు దగ్గరికి వెళ్ళాను, నా పాపాలు ఒప్పుకున్నాను, రక్తంలో కడగబడిన అనుభవంలో ఈరోజు మీ మధ్యలో నిలబడ్డాను. నన్ను పవిత్రుడు చేసిన అయేసు రక్తము నిన్ను పవిత్రుడు చేస్తుంది, నన్ను రక్షించిన అయేసు ప్రభుల వారు నిన్ను కూడా రక్షిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విపాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, జ్ఞానాన్ని గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఆ జ్ఞానంలో మొదటి లక్షణము పవిత్రత అయ్యా, క్రైస్తవ జీవితంలో పవిత్రత అయ్యా. అయ్యా, మేము పవిత్రులం కాలేం, కానీ నీ రక్తం ద్వారా పవిత్రం అవుతామని నాతో మాట్లాడావు. నీకు వందనాలు నాయన. వాక్యం వింటున్న వారి జీవితాల్లో నాయన, ఇంకా ఎవరైనా అపవిత్రమైన అనుభవాల్లో ఉంటే, నీ రక్తం ద్వారా పవిత్రులుగా చేసి నీ రాజ్యానికి వారసులు చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఇటు మంచి పరిచర్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాయన మా ప్రియులు నాయన, దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. దాసునికి ఇచ్చిన మంచి తీర్మానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దాసుని కుటుంబాన్ని దీవించండి. వారు నడిపిస్తున్న సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నానాటికి అభివృద్ధి పరచండి. అయ్యా, వారి ప్రయాణాల్లో విస్తారమైన ప్రయాణాలు తండ్రి మీ దాసుడు. అయ్యా, మీ దాసుని ప్రయాణంలో మీ కాపుదల భద్ర దయచేయమని, ఎక్కడికి వెళ్ళినా ప్రభువాన్ని సాక్షిగా బిడ్డ నిలబెట్టుకుని సహాయం చేయమని, వాక్యం వింటున్న వారి జీవితంలో నీ కార్యాలు జరిగించమని, అయా పవిత్రులుగా మార్చి రాజ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తూ, కన్నీటి అనుభవాల్లో వేదన బాధల్లో ఉన్న వారి బిడ్డల జీవితాల్లోనైనా ఒక గొప్ప ఆనందాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని, ఒక గొప్ప విడుదల ఈరోజే కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలకి, అలాగేనైనా స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నిత్యము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.